వివి టీవీ ఫర్ అవేర్నెస్ కు స్వాగతం. ఓ కాలనీకి వాన పడితే చాలు అక్కడ ప్రధాన రోడ్డు నీటిలో నిండిపోతుంది. మురుగునీరు ఏరులై పారుతుందంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెడ్చల్ మల్కాజీగిరి జిల్లా షామీర్పేట్ మండల పరిధిలోని మసీద్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బాలాజీ హోమ్స్లో 92 ఇళ్ళు ఉన్నాయని, కాగా ఇప్పుడు 55 ఇళ్లలో నివాసం ఉంటున్నారని తెలిపారు. బాలాజీ హోమ్స్ తాము కొన్నప్పుడు బిల్డర్ తారు రోడ్డులు వేసి మంచినీటితో పాటుగా మురుగునీటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ఇచ్చారని కాలనీ వాసులు తెలిపారు. అయితే గత కొంతకాలంగా వర్షం నీరు కురిసినప్పుడల్లా వర్షం నీరు మురుగునీరు నిలుస్తూ ఉండేదని, అయితే అట్టి సమస్యను గ్రామ పంచాయతీ పరిష్కరించకపోవడంతో కాలనీ ప్రధాన రోడ్డు ధ్వంసమైందని కాలనీ వాసులు తెలుపుతున్నారు. మిషన్ భగీరథ నీరు కూడా ఇంటింటికి ఇవ్వకుండా కేవలం కాలనీ సంపులో వదిలిపెట్టారని తెలిపారు. అయితే కొంతకాలంగా సంపులో మోటారు పాడవడంతో వారికి మంచినీరు అందక నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ నిర్లక్ష్యం వల్లే తమ సమస్యలు పరిష్కారం అవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. బాలాజీ హోమ్స్ మజీద్పూర్ గ్రామ పంచాయతీలో ఇక్కడ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ అన్ని సమస్యలు ఉన్నాయి. వరుసగా మేము ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ చెప్పినా, అధికారులు చెప్పినా ఇంతవరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మా రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది, నడవలేని స్థితిలో ఉన్నాము. ప్రధానమైన అంశం ఏంటంటే ఈ బిల్డరు సైట్ స్థలము ఎప్పుడైతే చేసిండో అప్పుడు కొన్ని క్రాస్ బిట్స్ ఉన్నాయి. ఈ క్రాస్ బిట్లో మా కాలనీకి సంబంధించిన బోర్ కూడా ఉంది. బిల్డర్ గారు ఈ కాలనీకి సంబంధించి రెండు బోర్లు వేయించి మాకు అప్పచెప్పినాడు. ఆ రెండు బోర్లలో ఒక బోరు స్థలం ఇక్కడ ఉంటే ఈ గ్రామ సర్పంచ్ ఆ బోర్ను పీకేసి నిర్వీర్యం చేసి ఆయన ఇంకో దగ్గర తీసుకుపోయినా అని చెప్పిండు. ఇదే అంశం మీద మేము జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే అడిషనల్ కలెక్టర్ గారు 29 ఆగస్టు నాడు తాను స్వయంగా వచ్చి ఈ కాలనీని సందర్శించి అప్పుడే ఆర్డర్ చేశాడు. మౌఖికంగా ఏం ఆర్డర్ చేశాడంటే మా కాలనీ నుంచి తీసుకువెళ్ళినటువంటి బోర్వెల్ను వెంటనే తిరిగి ఇచ్చేయి, మాకు అప్పచెప్పమన్నాడు. నమస్కారం అండి. ఈ పాండమిక్ టైంలో ఈ వాటర్ స్టాగ్నేటింగ్ మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. డ్రైనేజ్ వాటర్, ఈ రోడ్స్ మంచిగా లేనందుకు మా పిల్లలకి ఎంతో బాధగా అయిపోయింది. టూ వీలర్స్లో వెళ్ళే వాళ్ళకైతే చాలా నరకమే అనుకోండి, చాలామంది పడిపోతున్నారండి. చాలామంది కాలు విరగడం, చేతులకు దెబ్బలు, ప్రతి ఇంట్లో ఒకరైనా పడేలాగా ఉంది పరిస్థితి. కొంచెం ఈ వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి రోడ్స్ క్లియర్ చేయాలని మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ. బాలాజీ హోమ్స్లో కాలనీ వాసుల సమస్యపై మసీద్పూర్ గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డిని వివరణ కోరగా అందుకు సర్పంచ్ మోహన్ రెడ్డి స్పందిస్తూ కాలనీ సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. అందులో భాగంగానే మంత్రి మల్లారెడ్డికి తెలుపగా మంత్రి తక్షణం కాలనీ సీసీ రోడ్డు వేసేందుకు తాను 10 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేసినట్లుగా తెలిపారు. నా పేరు మోహన్ రెడ్డి, మజిద్పూర్ గ్రామ సర్పంచ్ని. మా మజిద్పూర్ గ్రామంలో బాలాజీ హోమ్స్ అనే కాలనీ ఉన్నది. వాస్తవానికి కాలనీకి సమస్య ఉన్నది, వాటర్ వర్షాకాలం ఇబ్బంది ఉంది. ఆ సమస్య దృష్టిలో పెట్టుకొని మా గౌరవ మంత్రివర్యులు 10 లక్షల రూపాయలు సీసీ రోడ్డు శాంక్షన్ చేశారు. ఈ వర్షాకాలం కొద్ది వెనుక అయిపోగానే ఆ సమస్య తీరిపోతుంది. కంపల్సరీ ఆ సమస్యను సీసీ రోడ్స్ తీర్చామని కోరుచున్నాను. బోర్ విషయానికి వస్తే బోర్ ఆల్రెడీ మేము అవసరం ఉన్నప్పుడు తీసినాము. మళ్ళా అడిషనల్ కలెక్టర్ గారు, డిపిఓ గారు చెప్తే వాళ్ళకే అప్పచెప్పి మళ్ళీ మా బోర్ కూడా అక్కడనే బిగించడం, అది యథావిధిగా బిగించడం, మరి అధికారులు కూడా వాళ్ళని వాడుకోమని చెప్పారు. రెస్పాన్స్ వాళ్ళదే కనుక వాళ్ళనే రెస్పాన్స్ చేసుకోమని అధికారులు కూడా, మా పై అధికారులు కూడా చెప్పారు. అయితే సంపులో పెద్ద బోర్ ఏదైతే ఉందో దానికోసం కూడా మీరు తీసుకెళ్లారంటున్నారు, అదేంటది? సంపులో మోటార్ అనేది కాలిపోయింది. ఆ సంపు మోటార్ రిపేర్కి ఇచ్చాము, మరి అది రిపేర్ కాలేదు. అది మేజర్ రిపేర్ అయింది కనుక కొత్తదే వలన అదే రిపేర్ చేయించాలని దాని దిక్కేలా అయింది. ఏది ఏమైనప్పటికీ డెంగ్యూ పడగవిప్పిన తరుణంలో కాలనీ వాసుల సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.